సభకు విచ్చేసిన జనానికి నా వందనాలు. ఈ సభకు విచ్చేసినటువంటి శ్రీమతి రమాదేవి గారిని శిరస వహించి ఆహ్వానించుటకు నాకు తగిన ఆధిక్యత లేదు. పూర్వకాలంలో శ్రీమతి రమాదేవి గారి నృత్యమును అతి ఘనమని పొగడని తన చిన్నతనం నాటి గొప్పతనానికి సాటి లేదంటే అది నెమలి తోకను కాకితోకగా భావించినట్లు. ధన్యవాదాలు. మొదలు పెడదామా? ఈ సభ ప్రారంభమైందని నేను తెలియజేస్తున్నాను. నా దుట్టుకు పెట్టుకొని మళ్ళీ అంతవరకు దాన్ని కట్టలు కట్టిన పెద్ద అవతి ఇది. నీ పేరు ఏం పేరు? వనజ. నీ పేరు? లచ్చి. చాలా మంచిగా ఉన్నారే మీరు. కానీ మీకు ఏమి ఇవ్వాలి? నేను ఒక ముద్దిస్తాను, ఒక ముద్దిస్తాను, చేదిస్తానమ్మ, చెయ్యి. సోది చెప్తానమ్మ సోది, నిజము చెప్తానమ్మ నిజము, రాబోయే చెప్తానమ్మ రాబోయే చెప్తానమ్మ, పోబోయే చెప్తానమ్మ, సోది చెప్తానమ్మ సోది. సరే వనజా, 100 కొడుకులు ఉంటారంటే నాకేమిస్తావు? మరి పార్వతి ఒక్కతే నీకు డ్యాన్స్లో సాటిస్తుందంటే నాకేమిస్తావు? నీకు పశలు చాలా వస్తాయంటే నాకేమిస్తావు? వనజా, అప్పుడు నీకు సగం ఇస్తా. నాకు ఇవ్వవు, నువ్వు నా పద్మని అదిమేస్తావు అప్పటికల్లా. నువ్వు నా గజ్జ ఆపచేస్తున్నా, నీకు మిగతానే ఉంచుకో వనజా. పోతాం. సరే పోయేస్తాం. పోండి పోండి. టాటా 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 టాటా. Good morning, teacher. Good morning, Siram. Thank you, teacher. Raji, Raji, pencil. Vanaja, are you talking? Late, teacher. Talk in English. Did you buy a textbook? Lachi and I will share it. Come here. ఇదే లాస్ట్ వారం, మీ నాతో చెప్పు. గో బ్యాక్ సిట్ డౌన్.
లచ్చికి థ్యాంక్స్ చెప్పావా? చూడం ఒక కేజీ బెల్లం బెంగళూరుని నాకు డాన్స్ నేర్పిస్తుందంటావా? ఆమె డాన్స్ చెయ్యదు. దాంతో చెప్పావా ఇక్కడ నా పైసలు లేకుంటే అని బొక్కలు ఎరుగ తీస్తాను చెప్పు. దేనికి పనికిరాని పిరికి పంద నేను అన్నానని చెప్పు. కొంచెం పసరు కావాలా నీ దానికి? పసరు పసరు అంతే అమ్మా, డాలర్లు ఎక్కువైపోయినాయి. అవును ఎందుకు? రోజు పోతూ ఉండాలని ఉంది అమ్మా. నీకు నన్ను పనికి పంపాలని ఉంటే పోతా, కానీ నన్నంటే ఏంటమ్మా? కానీ జమీందారుని ఇంటికి పంపుతానంటేనే పోతా. జమీందారు ఇంటికి ఎందుకమ్మా? ఊరికేనే. నమస్తే అమ్మా. నా బిడ్డ అమ్మా. నమస్తే అమ్మా. మీ ఇంట్లో పని ఏమైనా ఉన్నదా? పని ఏమైనా దొరుకుతుందని తీసుకొచ్చానమ్మా. ఎట్లాంటి పని అయినా అమ్మా? పని బాగా చేస్తుందమ్మా, చదువచ్చు, రాత కూడా వచ్చమ్మా. తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో కూడా వచ్చమ్మా. ముందు ఎప్పుడైనా బల్లన్ కాసిందా? లేదు, కానీ మేకలకైతే పాలు పిండడం వచ్చమ్మా. ఇంకా వంట చేయడం కూడా వచ్చు. ఇంకా చెట్లు ఎక్కడం కూడా వచ్చమ్మా. ఏంది మీ తోటలో పండ్లు తెంపడానికి? నా తోటలో పండ్లు ఎప్పుడైనా దొంగిలించావా? నువ్వేనా ఆ రోజు పొరగాళ్ళతో జగడ పెట్టుకుంది? ఏ పొరగాలమ్మా? కనీసము అబద్ధమైతే సరిగ్గా చెప్పలేదు. ఈ రోజుల్లో అది మంచి గుణమే. ఏమో కానమ్మా, చిన్నప్పుడు నువ్వు ఏ పోలికలు ఉన్నా అవే పోలికలు ఉన్నా దగ్గర. సరే, నీకు నెలకు 500 రూపాయలు, అన్నము, ఇంకా ఉండడానికి గది ఉంటుంది. అర్థమైందా? సరే పో. నమస్తే అమ్మా. Thank you.
కపిల డ్యాన్స్ ఇంత బాగా ఎవరు నేర్పిందట? నేనే నేర్చుకున్నా అమ్మా. బాగానే తెలుస్తుందిలే, ఇంకా పోయి పని చూసుకో. అమ్మా ఎవరో చెప్పిండ్రు నేను గొప్ప డాన్సర్ని అవుతానని, కానీ నాకు ఎట్లా నేర్చుకోవాలో తెలియదమ్మా. ముందు పని చేయడం నేర్చుకో. ఎవరైనా మామూలు మనసును కోళ్ళ వెంబడి వాడి పిస్తోలతో కాలుస్తారా? లేదమ్మా, వాటిని గూళ్ళలోకి తోలాలని వెంట పడ్డానమ్మా. అట్లానా? అంతే కోసావా? బాగానే కోసిండ్లే. ఓ పిల్ల ఎక్కువ మాట్లాడు, అమ్మగారికి చెప్పి బర్రకాడు పంపిస్తా తెలుసా? పో అమ్మకు చూపెట్టినప్ప సనగునో దొడ్డుగునో. లే ఎవరో చూస్తున్నారని. అమ్మగారు ఈ ఉల్లిపాయలు ఇంకా సన్నగా కొయ్యాలా? అమ్మగారు మీ సంగీతం వింటుంటే ఎంత బాగుందంటే, అది వింటుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయమ్మా. నిజంగానా? ఉల్లిపాయల వల్ల అయితే కాదు కదా. లేదమ్మా, మీ సంగీతం వల్ల. అయితే నీకు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనుందా? లేదమ్మా, డ్యాన్స్ నేర్చుకోవాలనుంది. ఓ ముందు నేర్చుకోవాల్సింది నీ అంతస్తు, డ్యాన్స్ కాదు సంగీతం కాదు. అమ్మగారు గెలుస్తారు, ఇంకెవరు గెలుస్తారు? నాకు కూడా అవచ్చు ఆడడం. నీకు వస్తే నీతో పోయి ఆడుకోరాదు? నేను ఓడించగలను తెలుసా? ఇంత ధైర్యమే నీకు, సిగ్గులేందానా? నోరు ముయ్యండే ఇద్దరు, ఎట్లా తెలిసేది నేను ఇంత ఖచ్చితంగా ఓడించగలవని? చూడండి అమ్మ చూడండి, దానికి ఇంత అయినా సిగ్గులేదు. నీకు అంత బాగా వస్తే అమ్మ తగిన వారం జీతం చెట్టు కట్టి ఆడి చూడరాదు? పెడతా, కానీ గెలిస్తే? గెలవనని తెలుసు, కానీ గెలిస్తే అమ్మగారు నాకు డ్యాన్స్ నేర్పిస్తుందా, ఇంకా సంగీతం కూడా? బాగానే హుషారుంది పిల్ల. సరే కూర్చో. అయ్యో అమ్మగారు, నిన్ను కావాలని అమ్మ గెలిపిస్తుంది. అది అట్లా ఎర్రిగా ఆడు, ఇంకోసారి అమ్మతో ఆడుతున్నాను అనవు. అది ఎర్రిదేం కాదు, ఎప్పుడు ఓడిపోవాలో ఎట్లా ఓడిపోవాలో దానికి బాగా తెలుసు. సరే ముందు సంగీతంతో మొదలు పెడి. చాలు చాలు, నీకు నిజంగా ఏం నేర్చుకోవాలో నాకు బాగా తెలుసు. కూర్చో. నోరు మూసుకొని విను. సారీ
డ్యాన్స్ అయితే నీ అంతకు నువ్వే బాగా నేర్చుకున్నావు, సంగీతం గురించి పూర్తే మర్చిపోయావా? మళ్ళీ అది పిచ్చిదేం కాదు, ఇప్పుడు చూడు ఈ రక్తం దాని ప్రయత్నం సఫలం ఎట్లా చేస్తుందో. ఈరోజు నువ్వు మందు పెట్టుకోవచ్చు, కానీ మధ్యాహ్నం వరకు. నిలబడడం అయినా ఎవరైనా అట్లా నిలబడతారా? సరిగ్గా నిలబడు, ఛాతి ముందుకు పెట్టు. కాలు సరిపెట్టు. ఏంటిది చేతులు సరిదిద్దే కాలు పోతాయి, కాలు సరిదిద్దే చేతులు పోతాయి? తై సరే చెయ్యి. తై అబ్బా, ఇట్లా విసిగించే పిల్లని నేను ఎక్కడా చూడలే. కాళ్ళు నొప్పి పెడుతున్నాయమ్మా. అది చాలా మంచిది, అట్లా నొస్తేనే నీకు వస్తుంది. మళ్ళీ తై ఏందది చేతుల వైపు పంపాలనుందా? సరేపెట్టు. లాభం లేదమ్మా మనం చెప్పి. సరే చూద్దాం. తై తై దిద్దిత్తై. పర్వాలేదు, ఈసారి చేతులు ఇంకొంచెం తొందరగా కింది తీసుకురాలి, ముద్రని ఇక్కడ మార్చాలి. సరేనా, ఇంకో జతి మొదలు పెడదాం. మీరు కూడా సరిగిలబడు. తాం దత్తై తై హిత్త తా తై దత్ తాం దత్తై. పర్వాలేదు. అచ్చి, నీ దోస్త మేలైందా? ఇప్పుడు ఎంత బాగా చేస్తుందో. ఇదంతా మేవాలేదమ్మా. లేదు లేదు, అదేం లేదు, కానీ దానికోసమైతే ప్రయత్నమే కాదు, ఓపిక కూడా ఉండాలి కదా. ఆ రెండు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నవే. ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా నన్ను మర్చిపోయినరు. నేను ఎట్లాంటి డ్యాన్సర్ నుండే, ఇప్పుడు చూపిద్దాం. మంచి సంగీతం వాళ్ళని తెచ్చి పెడతా ఈమె కోసం. చూసుకోండి, నా గుమ్మం ముందల ఈమె కోసం పాడాలని ఎదురు చూస్తూ కూర్చుంటారు. రాదమ్మా. అనజ, నీకు ఒక బహుమానం తెచ్చిన కూచిపూడి డ్యాన్స్ కోసం. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయమ్మా. ఇవే సస్తాలో దొరుకుతాయి. Na 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 na
జమీందారి కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు, ఆమె ఈసారి బోనస్ ఇస్తుంది, అది కూడా తెస్తా. తిండి బాగా పెడతారా అమ్మా? ఎందుకు నేను లావుగవుతున్నానన్నా? ఎందుకమ్మా అంత కసురుకుంటాం? ఆహా, నువ్వు ఎప్పుడంత తాగి ఎందుకుంటావు? పర్వాలేదులే, ఒప్పుకెత్తనా బాగానే తయారవుతుండు. రాగానే శేఖర్ బాబు నిన్ను ముందే గమనిస్తాడులే. నేను తయారయ్యింది గుడికి పోవడానికి. కానీ ఇంత మంచి చీర ఎందుకు కట్టుకున్నావు ఈరోజు? ఈ చీరనా? ఎంత ధైర్యమే నీకు, సిగ్గులేందానా? చిన్నప్పటి సంధి శేఖర్ బాబు నాకు తెలుసు ఎత్తుకున్నాను తానని చెప్పినాను తెలుసా నీకు? శేఖర్ బాబు వచ్చిండు, కార్ వచ్చింది. కృష్ణప్ప రాములు లోపల.
బాబు గారు మీ స్నానం తయారు చేయొచ్చా? బాబు గారు మీ వేపప్పా సార్ మర్చిపోయాను, తీసుకురావచ్చా? రమణిని పొగడగారయమునరారామణిని పొగడగారయమునరారా సరసుడ జాగేల సరసుడ జాగేల తత ధిం చెలుపునె మలికి నాట్యమునే పేరా సరసుడ జాగేల సరసుడ జాగేల. ఏమైంది? ఏం కాలేదు. ఏం నిశ్చయించా బాబు? నిలబడాలని ఉంది కానీ గెలుస్తామో లేదో తెలియడం లేదు. పిచ్చి పట్టిందా నీకు? ఇన్ని సంవత్సరాలు నేనేం చేశాను అనుకున్నావు? నిన్ను కలవడానికి స్టేషన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూసావా? కానీ రావు గారు చెప్తున్నారు మాకు 40% కన్నా ఎక్కువ ఓట్లు రావని. 6 పార్టీలు నిలబడుతుండగా దాని కొద్ది ఎక్కువ మనకెందుకు? చూసుకోండి, మన శేఖర్ బాబు ఒకరోజు చీఫ్ మినిస్టర్ అవుతాడు. నిన్ను అట్లెవరంగమన్నారా? సరిగ్గా నిలబడు. బాబు గారు ఇంకా చూస్తున్నారు. సరిగా చెయ్యి. పోస్ట్ పోస్ట్. నువ్వా? నేనే. నా రూటు మారింది. కానీ కొన్ని చాలా పెరిగినాయే. నువ్వంతా గమనిస్తావు కదా. అవును. నీకెన్నేళ్ళే? 15. నీకు? నువ్వు చాలా బాగున్నావే. ఇదైతే నీకు చెప్పాల్సిందే. చూడాలనుందా? ఏం చేస్తున్నావు? ఎవరన్నా చూసారు? ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నావు?
ఏమయ్యాయి చెప్పి. సరే అయితే పోతాం. ఇద్దరం కలిసి చేద్దాం. సరే ఎట్లా ఎట్లా అయింది ముందు బటన్స్ది. తొందరగా ఎవరైనా వస్తారు. ఏంటది ఎండిపోయిన రొయ్య ఎంత ఉంది? మా నాన్న పడవలో దొరికిందా? పరిగెత్తండి. ఏమైంది పరిగెత్తరా? బాబా అనే పేద కొనుసులు బాగుంది. అదండి మీకు గలీజుపల్లి చేయాలని లేదా? మీరు గలీజు పనులు చేస్తారా లేదా? లేకపోతే అమ్మకు చెప్పాలా? గలీజు పనులు చేయాలని ట్రై చేస్తున్నారు. ఎక్కువ చేసినామంటే చెప్పలు పడితే మళ్ళా. ఓయ్ లాస్ట్ సార్ చెప్తున్నా. రే పొట్టడా నోర్మై. ఒక్కటి ఏమ్రా చూడు. రెండు వచ్చినట్ట మళ్ళా గుద్దుతా. మూడు సరే నేను పోతున్నా. ఎదగిరి ఉండు. ఇట్లాంటి మాట బయట పడితే ఎంతమంది పొరగాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి తయారవుతారు తెలుసా? యాదగిరి నేను పెళ్లి చేసుకోవాలనుందా? ఉత్తమ్మా నేను అట్లా చేసేదాన్ని కాదు. వాడు మా నాన్న పడవ తీసుకున్నాడు కాబట్టి. పగ తీర్చుకోవాలంటే ఇట్లా బ్లౌజ్ చెప్పుకోవచ్చా? నీకు ఎంతమంది ఆడపిల్లలు తెలుసా అట్లా చేసేవాళ్ళు? రాదమ్మా నువ్వు అట్లే చేస్తావా? పిల్లను నేను ఎంత మంచిగా చూసుకున్నానో పేద ఎవరైనా అట్లా చూసుకుంటారా? పిల్లని బయట చూడకపోతే చూడరమ్మా. మళ్ళీ చెప్పమ్మా ఈ పిల్లకు నన్ను అంటారని అనుకుంటుంది. నేను బయట మందంతా రూత పిల్లని పిలవాలనుందా? మరి పో ఆలోచించు నీ రూపు పోయి పో. మీ అందరికీ ఈ బోనస్ మీద అర్హత లేదు, కానీ శేఖర్ బాబు రావడం మనందరికి ఎంత సంతోషకరమైన సందర్భం కాబట్టి నేను మీ అందరినీ మన్నిస్తున్నాను. రాము రాము నిదైపోయిందా ఢిల్లీ కూర్చో. కృష్ణప్ప 300 అప్పన్న మహేష్ శేఖర్ ఎంత ఇచ్చిన? 900 రా. నేను మాట్లాడమని అన్నానా?
మళ్ళీ లెక్క పెట్టు. ఇప్పుడే లెక్క పెట్టాను కదా. లెక్క పెట్టు, లెక్కలో ఏదో తప్పు ఉంది. పంతొమ్మిది వేల అయిపోయింది. లెక్క పెట్టడం రాకపోతే ఒక మాట, అది పెద్ద దోషం ఏం కాదు కదా. కానీ దాన్ని కప్పి పుచ్చుకోవడానికి అబద్ధం ఆడడం అది వేరే మాట. నేల మీద ఉన్నాయి కదా బాబు గారు. నేల మీద ఉన్నాయి, నువ్వే తిన. అయితే మీరే ఎక్కొచ్చుగా చెట్టు. ఏంటి ఏమన్నావు? నేనేదో అడిగాను, వినపడతా లేదా? ఎవరితో మాట్లాడుతున్నాను? లే అన్నాను. లే ఆఖర్ సార్ చెప్తున్నాను, లే. పనుచి తీసి పడమంటావా? అంతే నీ పని, నువ్వు తీసేస్తున్నాను. ఇంకొకసారి ఇక్కడ అడుగు పెట్టదు, అర్థమైందా? ఎదురు మాట్లాడదు. నేను ఎదురు మాట్లాడలేదు. ఇప్పుడే పోయి పెట్టుకో. ఇది సగంలో విడిచి పెడితే అమ్మ కోపం చేస్తుంది. అయిపోగానే పోతా. నేను ఇప్పుడే పో అన్నాను. పో. లే. ఈ మాత్రాలు కుక్కలుగా ప్రతిరోజు ఇప్పుడే మొదలుపెట్టు. చూపించాలంటే చాలా ఇష్టం కదా, నేను చేయవచ్చా? ఎవరు చేశారమ్మ ఈ పని? పొలం బాగా
బయట వారా అబద్ధాలు చెప్పకుండా చెప్పమ్మా, ఎవరు తీసుకురామ్మా అబద్ధాలు చెప్పకమ్మా. పుట్టినప్పుడు మీ అమ్మతోని కాగి పిల్లలాగోళ్ళని చెప్పానమ్మా, నాకైతే లోకంలోకెళ్ళా అందమైన కాకి వెళ్ళనుకున్నామ్మా. నేనప్పుడు ఎంత సంతోషపడాలో తెలుసామ్మా, అప్పుడే మేము మాట ఇచ్చాము చాలా కాదు. ఎన్నిసార్లు చెప్తావు నాకు ఈ పిచ్చి కదా, మానాలని ప్రయత్నం చేస్తున్నామ్మా అని వదిలిపెట్టలేకపోతున్నామ్మా. పిల్లా వస్తావా, 10 నిమిషాలు ఎక్కువ అయితే 15. ఇందా కొన్ని బర్రెలు ఉన్నాయి, పోయి వాటిని అడగరాదు. దూడ పుట్టిన తర్వాత దాన్ని అమ్మి ఒక బలిసినదాన్ని తెచ్చుకో, అప్పుడు మా నాన్న పడవలో హాయిగా ఊగొచ్చు. అంతే కదా అడిగింది, ఒకటి ప్రియగా దొరుకుతుందో చూద్దామని. నేను నీకు ఇట్లా తెలుసే, నీ కాలేజ్ అప్పుడు వచ్చి నేను బయట ఏదో విన్నాను, అది ప్రతి అవ్వటమే కానీ నీతో చెప్దాం అనుకున్నాను. నాకు వినాలని లేదు చెప్పకు. రాంబాబు అందరితో అంటున్నాడు మీ నాన్న నేను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే. అంటే వాళ్ళ నాన్న మీ నాన్న అప్పు వదిలేస్తారంట, నిజంగానా? ఏ ధరకు అమ్ముడుపోయినానంట? డిస్కౌంట్ దొరికిన వాళ్ళకు దీనికోసం డిస్కౌంట్. దేనికోసం డిస్కౌంట్?
చూడమ్మ ఇంట్లో తనంటిస్తుందా అమ్మా? అంటే ఏమంటున్నా, దోసానమ్మ ఇంట్లో పని మానేయమంటున్నావా? అది కాదులే కానీ నీకు దాడి చేస్తే మంచిదే అని నా ఆలోచన అమ్మా. అంటే నన్ను పెళ్లి చేసుకోమంటున్నావా? అసలే కాదులే కానీ అదే మంచి కుటుంబం నుంచి సమన్వయం వచ్చేది వేరే మాట కదమ్మా. అది నిజమే కానీ పిల్లడైతే కొంచెం అందంగా ఉండాలి. అదే కాదు, కొంచెం సన్నగా, కొంచెం నల్లగా, మరి పొడుగా కూడా ఉండాలి కదా. అదే రామ్రామ్ లాగా ఉండాలంటే నేనైతే అనుకొని కూడా అనుకోలేదు, కానీ మా ఇద్దరం వాని గురించి అనుకోవడం ఎట్లయింది? అందరు చెప్పకుండా పోతే ఇంట్లో పనులు ఎట్లా నడుస్తాయి అనుకున్నావు? నాన్నకు ఆరోగ్యం బాగాలేదమ్మా, ఏదైందా? ఆహా, నువ్వు ఆమెను వెనకేసుకురావడానికి చూడకు. నిజంగా ఆయనకు జబ్బు చేస్తే పోయేటప్పుడు ఎందుకు చెప్పిపోలే? మళ్ళీ తిరిగి వస్తుందో రాదో కూడా నీకు తెలియలే. మళ్ళీ ఇంకోసారి ఎట్లయితే నీ పని అంతే. అయితే అంత కోపంతో ఎందుకు చూస్తున్నావు? మళ్ళీ మొదలు పెట్టచ్చా? ధ్యానం పోయింది. సరే ముందు నుండి మొదలు పెట్టు. బాగున్నారా? ప్లీజ్ తీసుకు. మన శేఖర్ బాబును సంగారెడ్డి నుంచి నిలబెట్టాలనుకుంటున్నా. అక్కడే కదా మనకు బలం ఎక్కువ. అమ్మా, అక్కడ అపోజిషన్ వాళ్ళు అక్కడ రామరెడ్డి నిలబెడుతున్నారమ్మా. వాళ్లకు ఒక చిన్న వంక ఉంది. రామరెడ్డి దుర్మార్గుడు, దొంగ.
ఎంతమంది ఆడవాళ్ళని పాడు చేశాడు వాడు. వాళ్ళ విషయాలు మనకు చాలా తెలుసు. అందుకు మన శేఖర్ బాబు మీద ఏ వంక పెట్టగలడు? ఏమి పెట్టలేడు. వనజ ఏమైంది? అమ్మగారు నేను పిలుస్తున్నా. గురించి అమ్మకు తెలిసిపోయింది. నువ్వు వాంతులు చేసుకున్నావు కదా, అమ్మగారికి అనుమానం వచ్చింది. చెప్పవచ్చు చెప్తున్నాను. ఇదేనా నీకు నేను నేర్పించింది? మీ నాన్న ఇక్కడ ఉంటే ఏం చేసేవాడో తెలుసా? కూడా చిన్న చిన్న పిల్లల సిగ్గు లేదు, ఎట్లా చేస్తున్నారా? చూడరా చూడు, సిగ్గు లేదురా. ఇంకా నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలే? ఎందుకు రాలే నాకు అర్థం కావడం లేదు. నీకు ఇప్పుడు వెంటనే అభాషణ చేయిస్తున్నా, అర్థమైందా? అనజ ఎక్కడ పోతున్నావు? రాదమ్మా పట్టుకో. ఉంది కానీ ఎక్కడ ఉన్నాయండి? ఓ స్వామి, ఏంది చాలా రోజులకి మందు కింద బాగా కొడుతున్నావా? నువ్వు మాట్లాడుదాని వచ్చా. ఏంది మనోజన్ రాయటానికి కొంచెం స్థలం కావాలి. ఎందుకోసం? ఇదంత పిచ్చుతానో నాకు కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరికి ఉన్నట్టు ఇది ఫ్యాన్ నాదే. మీ అమ్మాయి కూడా ఒప్పుకుంది, అంటే ఇద్దరు కూడా అనుకో. ఇది బయట ఎవరికైనా తెలిస్తే, తులసానమ్మ తెలిస్తే ఎట్లా? తర్వాత సంగతి కానీ, వనోజన్ ఉంచడానికి అయితే పైసలు అయితే నా దగ్గర ఉన్నాయి. చూడు స్వామియ్య, నాకైతే ఈ కొడుకు తీసేస్తేనే మేలు అనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళు కొంటారు కదా. నేను చెప్తున్నా వాళ్ళు కొంటారయ్యా. ఎదట్లా? రేపు నా బిడ్డ న్యాయం ఎట్లా అవుతుంది? మరి నీ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందయ్యా? ఇంతకన్నా మేలే కదా. సరే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? అనీలో నీ గోశాల ఉంది కదా, నీ గోశాలను ఉంచడానికి తీసుకొచ్చా. చూడు స్వామి, ఇప్పుడు ఇప్పుడైతే నేను అదంతా ఆలోచించలేను. నా పూజ సమయం అవుతుంది, లచ్చి పూజ సమ్మాలు తీసుకుంటా. నేను కూడా వస్తున్నా. ఉండే అయ్యా లచ్చి, నీ సాయం కావాలి, అదొకటే విధం. నిజంగా ఇదే కావాలా? ఎక్కడికి? ఏం చేస్తున్నావే? ఏంది వెళ్ళం ఏనుకోసం? ఎందుకే ఇక్కడ నడువు నడువు చెప్తున్నాడు. ఎక్కడికి? పూజకి వెళ్తున్నాడు. నడువు నడువు చెప్తా. మనా ఏనుగు కడుపుతో ఉన్నప్పుడు అది శుభమే కదా. అవును, ఎందుకు చూడరాదు? అది వనజం దీవిస్తుందో లేదో దాని తర్వాత ఆలోచించు కదా. చూడు బిడ్డను దీవించి రావయ్యా. లచ్చి కుంకుమ ఇగో నాన్న బొట్టు పెట్టే పెట్ట 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 అట్లా బాబా. కడుపుతో ఉన్న
నీకు ఇంత తెలిసి ఉంటావా? మనజ అబార్షన్ చేసుకొని మళ్ళీ స్కూల్కి ఎందుకు రావు? రాను, వాళ్ళకు శిక్ష పడేంత వరకు రాను. నేనైతే ఒకటి ఎప్పుడు అనుకుంటాను, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కువ బాధపడతారు, ఆ ఇల్లు నేను. ఇదే నేను అనుకుంటా. ఏం పర్వాలేదు, కానీ ముందు ఆయన ఏడవాలి. నువ్వెప్పుడైనా ఆలోచిస్తావా, కొన్ని జంతువులు వేరే వాటికన్నా ఎక్కువ అసహ్యం అనిపిస్తాయి. నోరు మూసుకొని తిను. కప్పలు వాటి పిల్లలు అందంగా ఉంటాయి అనుకుంటాయా? తిను. కానీ వాటి పిల్లల్ని తినాలనుకుంటాయా? ఏమవుతుందో నీకు, నువ్వు లావు కాల్సినప్పుడు బక్కగా అవుతున్నావేంటి? సరిగ్గా మాట్లాడవు ఎందుకు? ప్రతిసారి నేను తిన్నప్పుడు నాకు అందుకే తినిపించినట్లు అనిపిస్తుంది. మరి అబార్షన్ ఎందుకు చేసుకోవు? చెయ్యలేను. ఎందుకు? ఇది కదిలినప్పుడు నాకు తెలుస్తుంది, ఇది నాది కూడా. ఏమైంది మనజ? అమ్మా కొంచెం మోడ్చుకోవే. లచ్చి బాబాయ్, బాబాయ్ లే, మొదలు పెట్టింది లే. నీళ్ళు కాకపెడతా, వెళ్ళి మంత్రసాన్ని తీసుకున్నా. నువ్వే వెళ్తున్నా. చూసారా ఎంత అందంగా ఉన్నాడో, నూరు భార్యలు చేసుకుంటాడు చూసుకోండి. పది మంది చాలు. అలాగ అస్సలు లేడు, నిజమేనా? మొత్తం నా అలాగనే ఉండమ్మా, నా పోలికి లేమ్మా. ఎంత ముందుకున్నాడు చూడరాదు. ముందేమో అబార్షన్ చేసుకున్నా, ఇప్పుడేమో పాలు ఇవ్వడం లేదందుకు? నార్మల్ ఇవ్వడం లేదందుకంటే ఇవ్వలేకపోతున్నాను. నీకు నిజంగా వీడి మీద ప్రేమ ఉంటే ఇట్లా అయ్యేదే కాదు. అదంతా ఊరికే పుట్టి మాటలు. అట్లా అంటారు మరి, నువ్వు నిజం కాదంటావా? అయితే ఇది బెదిరింపు అనుకోవాలా? లేదమ్మగారు, నేను అట్లా అనుకోలేదు. మనమే స్వల్పంగా మాట్లాడుకున్నా అని చెప్పి అనుకున్నాము. అంటే నీకు పైసలు దొరికిన తర్వాత సులభంగా చేసుకోవచ్చానా, లేక ఇంత సులభంగా నీకు పైసలు దొరుకుతున్నాయనా? సరేలే, కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. 500,000 రూపాయలు ఆరు లేకుంటే నువ్వు పోలీసు వాళ్ళ దగ్గరికి పోవచ్చు, నువ్వు కలెక్టర్ల దగ్గరికి పోవచ్చు, నువ్వు నరకానికి పోవచ్చు కూడా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ విధంగా మా దగ్గర నుంచి పైసలు తీసుకుంటే నీకు చంటి పాప మీద వేరే ఏం సంబంధం ఉండదు. అర్థమైందా?
సరే పో. చిన్ని ముక్కు ఓమా దొరసానమ్మా, తొందర చేసా మందమ్మా. అప్పుడే వచ్చేసినావా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇదంత దూరం పోయాను శాస్త్రం కదా. లే విని ఇట్లా పట్టుకో. మెల్లగా మెల్లగా నానా, ఒక్క నిమిషం. మూడు నెలల ఎంత బరువు వచ్చాడమ్మా? మంచి పెట్టమ్మా. కొన్ని నీరు కదమ్మా. ఏం పర్వాలేదు, ఇది ఇంకా పెట్టు. నిన్ను మర్చిపోవాలమ్మా. ఇంకా పాలు దాపుతున్నాము. ఏడవాళ్ళే, స్నానం అయిన తర్వాత పడుకుంటాడు. పో ఇంకా, ఊరికే అక్కడ నిలబడి నా ముఖం చూడకు. వందే శంభు మాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభు మాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం. వందే సూర్య శశాంక వన్హి నయనం, వందే ముకుంద ప్రియం. ముందుకు రండి. నేను వేరే వాళ్ళకి ఏం చెప్పాలి? అందరితో ఏం చెప్పినా? ఎవరో పొరగాంటో పారిపోయావని. నేను కూడా అదే అంటానమ్మా. పోస్ట్ మ్యాన్ రాంబాబు తోటి పారిపోయానని చెప్తానమ్మా. దయముంచండి అమ్మా. సరే ఆలోచిస్తా, ఇప్పటికైతే బో. నిద్ర వస్తున్నట్లుందమ్మా. కొన్ని నిమిషాలు కొంచెం. ఏంది కొంచెం? అదంతా నాకు ఇష్టం ఉండదు. రాదమ్మా. ఎంత పెద్దగయ్యాడు ఇప్పుడు చూడు. నేను పట్టుకున్నానని ఎంత సంతోషపడుతున్నాను. రాదమ్మా, దీని కింద ఒక టువాల పెట్టి పంపిన, అది నీ దగ్గర ఉందా? ఎటువంటిదమ్మా? చిన్నప్పుడు టువాల, నేను చిన్నగా ఉన్నప్పుడు వాడింది. నాకు తెలియదమ్మా. రెడీ, తాంగుడుతాంగ దిక్కి తక్క తిన్న జేలు జగుడు గడపడు సుంతారి కొంతారి కుక్కు జగ్గు వినక్కుంది.
ఏందా పిచ్చిగంతులు, పూర్తి మర్చిపోయినావు? ఏదో కొంచెం వచ్చింది కూడా నాశనం పట్టించావు. ఏమైంది? నాకైతే బాగానే చేస్తుంది అనిపిస్తుంది. నీకేదైనా వచ్చినప్పుడు మాట్లాడు. నేను ఏమంటున్నానంటే, నేనేమన్నాను? నువ్వు అట్లెందుకు నవ్వుతున్నావు అంట? మళ్ళీ పోయి మీ నాన్నని అడగరా, పాలిస్తాడేమో. ఆయనైతే నీకు బట్టలు కొని పెడతాడు, నిన్ను స్కూల్కి పంపుతాడు, నిన్ను విదేశాలకు తీసుకుపోతాడు, నిన్ను అందరికీ చూపిస్తాడు. నేను నీ రాధమ్మనవుతా, నిన్ను నేను బాబుగారని పిలుస్తా. బాబుగారు కింద రాములమ్మ, రాములమ్మ నీవు తినబోయి కూచున్నావెందుకమ్మా? నీకు స్నానం చేపించగలను, నీతో ఆడుకుంటాను కూడా, నిన్ను తిట్టగలుగుతానేమో. నువ్వు పెద్దగా అయిపోయిన తర్వాత నేను కూడా పోతా, పోయి ఒక మంచి మొగుడిని ఎత్తుక్కుంటా. మరి నేను నా గురించి కూడా ఆలోచించాలి కదా. నేను వాడని తెలుసా, నమ్మగలవా? నీ సొంత అమ్మ నిన్ను వాడింది, ఇంత దరిద్రం పట్టింది. తూ 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 నల్లగా ఉంటాడు బాబు, కొంచెం తెల్లగా ఉంటే బాగుంటుంది కదా. ముందే చెప్పాల్సింది నాకు. రాదమ్మా లోపల తీసుకో. నేను కొంచెం చూసుకో. నీతో లేకుంటే ఏం చేసేవాని తెలుసా? ఏం చేసేవారు? ఏం చేస్తారు అక్కడ? సర్టిఫైడ్ మేల్ సార్. సర్టిఫైడ్? 45 అమ్మగారు పంపించారు మీ సంతు. ఎట్లా అయింది ఇది? అమ్మ రోజు చేసిన ఫోన్ కావాలి. శేఖర్ బాబు కాకుండా కుట్టారమ్మా. ఎవరు వాళ్ళు? నేను రామలింగయ్య చెప్పి మీ డిపార్ట్మెంట్ అంతా ఈ కేసు మీద పెట్టిస్తా. అర్థమైందా? ఇది ఏమో సీతామాయనే ఎందుకు?
పిలిచారా బాబు గారు? భయపడకు, ఎందుకు పిలిచాను తెలుసా? ఈరోజు వాళ్ళు నన్ను కొడుతుంటే ఎవరుండే నా మనుషులు తెలుసా? చెప్పగలవా? నువ్వు ఇంకా పాప ఏం చేస్తున్నారు? చూడు, నాకు చాలా కోపం. నేను చాలా చెడ్డ పనులు చేస్తాను, కానీ మంచి పనులు కూడా చేస్తాను కదా. అది నిజమే కదా? అయితే అయితే నువ్వు నన్ను రెచ్చగొట్టకూడదు. నేను నీకు బాగా చూసుకోవాలని ట్రై చేస్తున్నాను, కానీ ముందు నువ్వు నేను చెడ్డవాడిని కాదని అర్థం చేసుకోవాలి. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారా? అది నేను అన్నానా ఇప్పుడు? వచ్చే వారం రాజకీయంలో దిగుతున్నాను, అందుకు ఒక పెద్ద పార్టీ పెడుతున్నాను. నీకు ఒక చీర పెడతా. అంటే మీరు అనేది మాది తక్కువ కులం కాబట్టి నన్ను పెళ్లి చేసుకోరా? నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే. చూడు, నీతో జగడ పెట్టుకోవాలని లేదు నాకు. మరి గొప్ప డాన్సర్ అయ్యి ఉంటే. నాకు ఎదురు మాట్లాడకు, అర్థమైందా? నీకు ఎట్లాంటి చీర కావాలి చెప్పు. పెళ్లి చీర. సారి సారి ఎట్లాంటి గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. రావు గారు, సార్ రామరెడ్డికి ఇంకా పల్లెటూరులో చాలా అధికారం ఉంది అనిపిస్తుంది కదా. ఎందుకు సార్, మేము ఉన్నాం కదా. నీకు ఇంగ్లీష్ వచ్చా? గుడ్, స్కూల్కి పోతున్నా? పోవాలి. శేఖర్ బాబు మీకేం పర్లేదు, మేము చూసుకుంటాం కదా. ఇప్పుడు ఇంకా నయం ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు. తల్లి తెచ్చినాక 2 రోజుల దాకా వాడు పాలు తాగలేదంట. ఇంకిప్పుడు నయం కదా, మందులు వాడుతున్నాను. అప్పుడు చాలా పిల్లగా తొందరగా, నాకు దినమంతా లేదు. చేసేటప్పుడు దాంట్లో కొంచెం ప్రాణం పోస్ట్ చేయాలి. ఎట్లా పోయాలి? నిన్న మీరే అన్నారుగా నేను చచ్చానని. నోర్మి, ఎంత అహంకారమే నీకు, నాతో అట్లా మాట్లాడతావా? నేను మీరన్న మాట మీకే చెప్పా. నోర్మి,
పోలీసుతో ఎప్పుడూ అట్లా మాట్లాడకూడదు. అర్థమైందా? నాకు అట్లా చెప్పాల్సి వచ్చింది. కానీ వేరే ఏం చెప్తాం కదా. సరే వస్తావా, ఈరోజుకు మానేద్దామా? నేను నీలాంటి వాళ్ళు అంతస్తులో లేనిలే. ఓహో, అంత గొప్ప క్లాసులో పోయినవా నువ్వు? ఏ గొప్ప డాన్సర్ అయినాయేమో. అయిపోలేదు, అయిపోతా. కానీ నీలా కాదు, నువ్వు పెద్దగైన తర్వాత ఒకటే మారుతుంది. ఏంటో తెలుసా? నీ మూట సైజు. ఓ, నేను నీకంటే బాగా డాన్స్ చేయగలను తెలుసా? నిజంగానా? చూస్తావా? చూడు. బేబీ బేబీ హో బేబీ కిస్ మీ బేబీ లవ్ హో మీ బేబీ రైట్ హోల్ మీ బేబీ 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 హో బేబీ. అవునా? కొంచెం ప్రాణం పోసి చేయగలవా? ప్రాణమా? బేబీ బేబీ హో బేబీ kiss me baby love me hey. baby hold me baby 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 oh baby నువ్వు ఇంత ఎక్కువ పొడవై ఉంటే ఎలకయ్యేవాడివి తెలుసా? ఓయ్, నిన్ను దీంతో దంచగలను తెలుసా? ఏ పోరా పొట్టోడా. ఏం చేస్తున్నారా? ఇంకొకసారి ఆమెతో ఇట్లా మాట్లాడితే తీసి పడేస్తా. అర్థమైందా? అమ్మగారికి జామ పండ్లు కావాలంట, తెంపుకొని తీసుకోపో. సరేనా? యాదగిరి నాతో చెడ్డగా మాట్లాడితే శేఖర్ మని తిట్టిండు తెలుసా? ఏంది శేఖర్ బాబు అని? నీకు శేఖర్ అయిందా? ఓపిలా, నీ అంతస్తు మర్చిపోకు, ఎంతైనా నా చేతికింది దానివి తెలుసా? ఇంకొకసారి ఆయన ముందు నాతో అట్లా మాట్లాడితేగో ఏమవుతుందో చూసుకో. నీకు ఇంకొక మాట, నేను నీ కింద పని చేయను, నా బాబుని నేను చూసుకుంటా. చూసుకో చూసుకో, బాగా చూసుకో అమ్మ, చూసుకో చూసుకో. అమ్మగారి కడిగి కోసిమన్నది. ఏం చూస్తావు పో అక్కడ. ఎట్లంటుందో నన్ను చాలా చలరిస్తుంది అనుకుంటా. వీళ్ళకి ఎంత శాంతపరుస్తుందో. చాలా అందంగా ఎప్పుడు కనిపిస్తావు తెలుసా? ఇప్పుడైతే నువ్వు నడుస్తావు, అప్పుడు కొన్నిసార్లు నీకు నొప్పి తెప్పించాలనిపిస్తుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి నీకు? అప్పుడు నేను నీకు రక్షించవచ్చు కదా. ఎందుకు? ఏమైంది? ఏమో ఊరికే పడిపోతున్నాడు. రచి, ఇది జమీందారి ఇంటికి తీసుకుపో. సరే తొందరగా వెళ్ళు, పరిగెత్తు. ఎక్కడ దొరికింది నీకు?
నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారమ్మా. నా గురించా? నీ గురించే. నిన్న దొరసానమ్మ బిడ్డ నా బిడ్డ అని చెప్పి పది మందితో చెప్పుకుంటున్నావు అంట కదా. అయితే నాకు మాట చెప్పు, రేపు ఎవరు చేసుకుంటారు నిన్ను ఎట్లయితే పెళ్ళి? నువ్వు ఆ ఇంట్లో ఎప్పటికి పని మనిషి మానే ఉంటావు, నీ గతి అంతే. నీకు నిజంగా సహాయం చేయాలంటే ముందు తాగడం మానే. మంచి ప్లాన్ వేసాలే, ఏం చేస్తున్నావు చూడు. ఇంకొక వెరీ ప్లాన్ వేసుకున్నావా? ఈసారి ఏం చేస్తామంట? నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇదంతా ఎందుకు? నా సంగతి నేను చూసుకుంటాలే. నేను అనుకున్నది చేస్తా, చచ్చే వారికి చేసి సస్తా. ఎందుకట్లా మాట్లాడతావు ఎప్పుడు చూసినా? నేను చేస్తా నేను చేస్తానని ఎట్లా తెలిసి నీకు నువ్వు చేస్తావని? ఎప్పుడొకప్పుడు అందరం చచ్చేదే కదా. కానీ ఎవరైనా మాట్లాడతారా దాని గురించి? పగలు అదే మాట, రాత్రి అదే మాట. గౌరవనీయులైన రమాదేవి గారికి, మీ కొడుకు శేఖర్ బాబు గారు మీ ఇంట్లో పనిపిల్ల వనజ ద్వారా ఒక శిశువును పుట్టించాడని తెలిసినది. కాబోయే ఎలక్షన్ నుంచి దిగిపోయి మీ ఇంట్లో పనిపిల్ల వనజను పెళ్లి చేసుకోకపోతే మాకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదు. అయితే ఎవరు పోయినట వీళ్ళ దగ్గరికి? ఎవరు పోయినరా? ఇదొకటే భూల పాతి పెట్టమ్మా, మనకు మోసం కలుగుద్దు. బాబుని తీసుకొద్దానులే అమ్మ, పొద్దున్న ఫస్ట్ బస్కి పోయి రారెడ్డింటికి పోదా అమ్మ. సరేనా అమ్మా, అమ్మా ఎక్కడమ్మా నీకింత ధైర్యం? అది నాది కాదు, నా అమ్మది కాదు. పొలకలు చూస్తే అమ్మాయిలే, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ కోపం. కోపం పొలక కాదు, మొఖాన్ని అవపడుతుంది కదమ్మా కోపం. అమ్మ ఎప్పుడు కోపంగా ఉండేదా? అమ్మ ఎప్పుడొకప్పుడు కోపం ఉంటే నేనేం చేసామనో తెలుసా అమ్మా? వెనకంగెళ్ళి సకలగిల్లు పెట్టేవాడినమ్మా. అప్పుడు అమ్మ పెద్ద కేకలేసేదమ్మా. అప్పుడు అమ్మ నిన్ను మన్నించేదా? అప్పుడే కాదమ్మా, ముందు కొట్టేది, మళ్ళీ ఏడ్చేదమ్మా. నాన్న నేను పుట్టినప్పుడు అమ్మకి సంతోషం కలగలేదా? ఆమె గురించి ఒకటే గుర్తుంది నాకు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కొడుకుడు పగల కొట్టానని ఆమె నన్ను కొట్టడం. అమ్మ ఒక్క దెబ్బే కొట్టిందమ్మా, నేను రోజు కొడితే గుర్తులేదు అమ్మ. అమ్మ పోయినాక ఒక దెబ్బ కూడా కొట్టలేదమ్మా. రేపు నేను పోయినాక ఏమవుతుందో ఏమో. నేను పోయిన తర్వాత ఎందుకంటూ అనండి అమ్మ. ఒక్కమ్మ ఓ
పెద్దక్క ఓ పోసక్క ఓటు వెయ్యా రవక్క ఓటు వెయ్యా ఓదాని పెద్దక్క అలను ఎలా కొట్టుకాను రామరెడ్డిని కలవాలి. అమ్మగారు ఆ ఉత్తరం చదువుకొని మమ్మల్ని ఇద్దరిని ఇంటి నుంచి గంటేసింది అయ్య గారు. అవును తెలుసు, కానీ మీరే ఎందుకు పోరు పోలీసు వాళ్ళ దగ్గరికి? పోతే మంచిది. మీరు కొంచెం పోలీసు వాళ్ళకి కొంచెం మీరే సాయం చేయండి అయ్య గారు. మేము వెళ్తాం. రమాదేవి గారి ఇంటి విషయాలన్నీ నాకు అనవసరం, అవన్నీ తనే చూసుకోవాలి. కానీ మీరే ఎందుకు పోరు పోలీస్ స్టేషన్ దగ్గరికి? దానన్నా పోదాం. శేఖర్ బాబు ఎలక్షన్ నుంచి దిగిపోయిండు, జమీందార్ ఇంతకు ముందే మాట్లాడుండొచ్చు. అదంతా నీకు అనవసరం దానన్నా. వాడిని ఏం సహాయం అడుగుదా? ఏమో నువ్వు ఒకరికి నా పిల్ల నీకు నాడు బయట నాడు కావాల్సిందే జరిగింది నీకు. తొందరగా తొందరగా నేను బయట తట్టున్నాను తొందరగా. తెలుసు నాన్నా తెలుసు, కొంచెం ఆగు. ముందు దీని గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయలేమా? ఎందుకు రాదాం సాక్షికే రాదా? రాదు, శేఖర్ అయితే తన బిడ్డ అనుకుంటుంది. ఏదైనా చూడలేదా? లేక వినను కూడా వినలేదా? ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు. కొంచెం గొప్ప అనిపిస్తుంది అయ్యా. పొన్నమ్మా కొన్ని ఇంట్లో పని చూసుకో పొన్నమ్మా. లేమ్మా నేను పొద్దున తొందర పోవాలి. నువ్వు నాన్నతో ఉంటావా? ఉంటా. తలుపు దగ్గరికి రా. మా నాన్న జాతర చేయడానికి పోయాడు. తలుపు దగ్గర రా. గుర్తుందా ఒకసారి నేను శేఖర్ బాబు మేకల దగ్గర మాట్లాడుతుంటే చాటుగా విన్నావు? అయితే అయితే నిన్ను సాక్షిగా పిలవాలని ఉంది.
నువ్వేమనాలంటే ఆ చంటి బాబుకి మేమిద్దరం తల్లిదండ్రులుగా మాట్లాడడం విన్నావని. నువ్వు చాలా హుషారు పిల్ల ఉన్నారే, కానీ నీకు ఒకటి చెప్పాలా? ఏంది? నిజం చెప్పాలంటే మీరు అనుకున్న మాటలు వినపడ్డాయి, కానీ మీరు అన్నది ఏదో అర్థం కాలే. ఏం పర్వాలేదు, విన్నానని అబద్ధం చెప్పు. నువ్వు నాతో పనుకుంటావా? ఎన్నిసార్లు అయినా? గట్టిగా చేయొచ్చా? కానీ నేను ఎక్కడో డాన్స్ చేస్తుంటే చూసిన, ఇప్పుడు కూడా అలాగే చేయాలి, కానీ బట్టలు తీస్తూ చేయాలి. డాన్స్ నాకు సంగీతం కావాలి, నటనగా వినిపించాలి. వింటున్నాను అనుకో. దా ఓన్లీ తీసే చెయ్యి, డాన్స్ చెయ్యి. ఏం చేస్తున్నావు? పార్వతీదేవిని కొలుస్తున్నాను. ఏంది? ఏమైంది రాం బాబు? ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. నాకు తెలుసు, నడు బయటికి, ముందు నడు. ఏమైంది రాం బాబు? నా మాట విను, నాకు వచ్చిన డాన్సులన్నీ ఇవే చాలు. ఇంకా ఎప్పుడు చూసినా ఎలా జారిపోవాలనే చూస్తావు. కూచిపూడి అంటే ఇంతే ఉంటుంది రాంబాబు, నా మాట విను రాంబాబు. సరే ఆలోచిస్తానులే, నీకోసం అంత నా తల మీద ఎందుకు వేసుకోవాలి, పో బయటికి. రాంబాబు నువ్వేదంటే చేస్తా రాంబాబు. నాడు, ముందు నాడు. నా గురించి ఏమీ అడగలేదా? బాబాయ్ సరే, నా చేతిలో పెట్టు. అట్లయితే ఏం తప్పు ఉండదు. వచ్చి తీసుకురా. అదే
ఏది కావాలన్నా చేస్తా. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఓ కోతి మంచి పండు మామిడి పండును తిరుగుతూ కూర్చున్నది. అప్పుడు ఒక కాకి వచ్చి ఆ పండును చూసి ఎట్లా తీసుకోవాలా అని ఒక ప్లాన్ వేసింది. అప్పుడు కోతితో అన్నది, ఓ కోతి, ఆ పండు పడేయకుంటే కింద పడి అతి ఘోరంగా చేస్తావన్నది. అప్పుడు కోతి ఏం చేసింది, వెంటనే కింద పడి కొట్టుకుంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు కాకేమనుకున్నది, ఓయమ్మో ఇది నిజంగానే నా మాటలు నమ్మి చచ్చిందని దాని దగ్గరకు పోయి పండు తీసుకోవడానికి చూసింది. అప్పుడు కోతి ఏం చేసింది, పట్టుకొని తినేసింది ప్రాణంతోనే. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు కూడా ఆలోచించకుండా అబద్ధం ఆడితే మీరు కూడా అలాగే తినబడతారు. నిజంగా వాళ్ళ గొంతులు మేకల చప్పుడు మీద విన్నావా? కావాలంటే పోలీసులను పిలిచి చూడొచ్చు. నిజం చెప్పు, వాళ్ళ మాటలు విన్నావా? ఇన్లేదమ్మా. నన్ను తండ్రి ఎక్కడా? నిన్ననే చనిపోయినా. రాదమ్మా, నన్ను లోపల తీసుకో. వదలు, వదలరా, వదలు, వదలు. ఆగమ్మా. ఈ గజ్జే ఒక బుర్రకథ ఇచ్చింది. ఇది మా నాన్న పన్ను, దీన్ని మీ వల్లే పెట్టుకోగలిగాను. ఎలా చనిపోయాడు? నేను కొట్టినందుకు వెళ్ళైతే కాదు కదా. ఎప్పుడేమో చెప్పానమ్మా నీ పిల్ల కాలి పిల్ల మాదిరి ఉన్నానని. అది ఇంకొంచెం తెల్లగా ఉంటే తెల్లపవరం మాదిరిగా ఉండేవాడేనో అమ్మా. తనజ రాదమ్మా. అమ్మా మనకు కొంచెం రంగు పోయి నా మన్మన్ కులం బయట ఎవరికి తెలియకూడదు. నా బుజ్జి కాకి, నా చంటి కాకి, నల్లగా ఉన్నవు తెల్లగా గాజు జు. నా బుజ్జి కాకి, నా చంటి కాకి, నల్లగా ఉన్నవు తెల్లగా గాజు జు. మనజా ఇంతసేపు పండుకుంటే ఎట్లా? వాళ్ళు వచ్చిండ్రు. గుర్తుందా నీకు ఐగురు నందిని నేర్పించే సంవత్సరం అయింది? దుర్గామాత మహిషాసురుని ఎట్లా సంహరించింది గుర్తుందా? తిన్న తమ్ తక్క తిన్న తమ్ తక్క తిన్న తద్ది తద్దం పిండ 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 తద్ది తద్ద
నీకేం చెప్పాలి నేను? నువ్వు ఒకరోజు గొప్ప డాన్సర్ అవుతావని చెప్పాలా? నాకు కావాల్సింది ఒకటే, నేను ఇంకా నా బిడ్డ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంతే. ఎక్కడ పోతావు? ఎక్కడైనా, నాకు ఇక్కడ ఇంకొక రాధమ్మ కాకుండా చాలు. రాధమ్మ ఇంటి బయట తీసుకోపో, అట్లాంటి మాటలు వింటే మంచివి కావు. చెప్పిన మాట వినదు, ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. నీ మీద అయితే ఎంత కోపం అంటే అది ఎప్పటికీ ఉంటుంది. కూర్చో కూర్చో కూర్చో. మనకి కొంచెం ఆలోచించును. నీ కొడుకు భవిష్యత్తు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. చదువు, అంతస్తు, ఒకరోజు చీఫ్ మినిస్టర్ కావచ్చు కదా. ఈ మాట అనడానికి నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు నా మాట ఇస్తా. ఏంటంటే, వీడు పెద్దగా అయిన తర్వాత నువ్వెవరో చెప్పింది దగ్గరికి పంపిస్తా. అర్థమైందా?
వానికి చెప్తే ఎప్పుడు క్షమించాడు నన్ను, నన్నే కాదు నిన్ను కూడా. ఆమె పెళ్ళి అయినాక ఎట్లా చూసుకుంటుంది ఆమె, ఆమె భర్త ఎట్లా చూసుకుంటాడు? చెప్పకూడదేమో. గుర్తుందా ఒక బుర్రకథ ఆమె నీకు గజ్జి ఇచ్చింది, ఏమైంది అది? పద్మ గురించి అంటున్నావా? ఆ గజ్జి ఇంకా మా నాన్న పన్ను, అవి రెండు దొరసానమ్మకి ఇచ్చిన, వాడు పెద్దగైన తర్వాత వానికి ఇచ్చి పంపుతుందండి. వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ శ్రీరమణతో వాదమానే వేదమాయిది మోదమా రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వేగర కరుణ సాగరా శ్రీ త్యాగరాజ హృదయాకర రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వింటిని నమ్ము కుంటిని శర నంటిని రమ్మంటిని రామ వందనము రఘునందన సేతు వందన భక్త చందన రామ వందనము రఘునందనా.